అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు అందమైన శని వల్ల ధనలాభం కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది. ఆ శుభవార్త అందుతుందని మీరు కలలో కూడా ఊహించుండరు, కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది. ఈ రోజు మీరు మీ యొక్క వస్తువులను జాగ్రత్త పరచుకోవాలి. గ్రాసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోను కావచ్చు. మరి ఇద్దరి భార్య భర్తల మధ్య గొడవలే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త, కోపాన్ని నియంత్రించుకోవాలి, ఓర్పుగా ప్రవర్తించాలి. ఒక ఆకుపచ్చ దారంలో కాంస్య నాణను ఉంచి ధరించడం వలన నెగటివిటీ మరియు కోపము దూరంగా వెళ్లిపోతుంది. వృత్తిపరమైన జీవితానికి శుభప్రదమైన రోజుగా కూడా ఉంటుంది. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం అనేది పొందగలుగుతారు. బంధువులు మీకు సాయం చేయడానికి ఈ రోజైతే సిద్ధంగానే ఉంటారు. మీ ప్రేమికురాలిని నిరాశపరచకండి, లేకపోతే తర్వాత విచారించాల్సి వస్తుంది. ఆఫీసులో మీకు ఈరోజు మంచి ఎదుగుదలకు అవకాశం ఉంది. మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితము మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడబోతుంది, కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. మొక్కలకు నీరు పోయండి. మరి మీ యొక్క విషయాలలో ఉన్నటువంటి నెగిటివిటీని దూరం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి. ఈరోజు మీకు మీ హాస్య చతురత మీకు ఒక ఆశీర్వాదంగా లభిస్తుంది. మీకు ఈరోజు కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి, దుష్ట మనుషుల నుండి రక్షిస్తుంది. మీరు ఈరోజు కొంతమంది నిరాశ అవిశ్వాసంతో ఉన్నటువంటి, నెగిటివిటీ ఉన్నటువంటి వారి నుండి, దురాశ ఉన్నటువంటి వారి నుండి దూరంగా ఉండాలి. మీ మీద ఐష్యతోటి వారు చెడు ప్రభావాలు చేసే అవకాశాలు ఉన్నాయి, చెడు ప్రయోగాలు మీ మీద. మరి ఆ చెడు ప్రయోగాలు మీ మీద పనిచేయకుండా ఉండాలంటే ఈరోజు మెడలో మీరు హనుమాన్ రక్ష యంత్రం ధరించండి. మీకు ఎటువంటి హాని తరిచేరదు. ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ఉపయోగించుకోండి. ఈరోజు మీ కుటుంబం నిజంగా మెచ్చుకోవడానికి మీరు కొన్ని పనులైతే చేస్తారు. గ్రహచలనం రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశం కూడా ఉంది. మీలో విశ్వాసం పెరుగుతుంది, అభివృద్ధి కానవస్తుంది. ఈరోజు మీరు మీ బంధాల యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంత వరకు ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. ఈరోజు ఉదయము మరియు సాయంత్రం 11 సార్లు ఓం నమో భగవతే రుద్రాయ పఠించడం వలన కుటుంబం యొక్క ఆనందం పెరగడం సాధ్యమవుతుంది. మరి ఆరోగ్య సమస్యల వల్ల ఒక ముఖ్యమైన పనికి వెళ్ళలేకపోవడంతో కొంత నిలుపుదల కూడా ఉంటుంది. కానీ మీరు ఆ యొక్క అనారోగ్య సమస్యలను తొలగించడానికి అన్నదానం చేయటం వల్ల మేలు కలుగుతుంది. మరియు పసుపు రంగు దుస్తులను దానం చేయండి. మరియు దత్తాత్రేయుని పూజించండి. అన్ని దోషాలు తొలగించబడి శుభాలు కలుగుతాయి. ఇక లక్కీ సంఖ్య 62, లక్కీ కలర్ అయితే మరి తుప్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.